పేద ప్రజల సొంతింటి కలను సీఎం జగన్ నెరవేర్చారని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ జిల్లా బట్లపూడి, శంకరం, రేబాక, కోడూరు, కొండుపాలెల్లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు ఎమ్మెల్యే అమర్నాథ్. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామని తెలిపారు. అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సీతార, డిటి వెంకట్తో పాటు పలువురు పాల్గొన్నారు. దాంతోపాటు 180,000 రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకునేదానికి కూడా ఆ ఇంటి మంజూరు పత్రాన్ని కూడా ఇస్తా ఉన్నాం. అంటే ఈరోజు మన గ్రామంలో ఉన్నటువంటి 173 మంది పేద కుటుంబాలకి ఒక్కొక్కరికి దాదాపు 7 లక్షల రూపాయల ఆస్తిని ఈరోజు ఈ ప్రభుత్వం మీ చేతుల్లో పెడతా ఉందనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసుంటారు, ఎంతోమంది నాయకులు చూసుంటారు, ఎప్పుడు కూడా ఎన్నికల్లో రావడంతో 170 మంది పైచిలుకు పేదవారికి ఆ సొంతింటి కళ నెరవేరుస్తున్నటువంటి ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం. ఈరోజు ఇక్కడితో ఆగిపోయేటువంటి కార్యక్రమం కూడా కాదు, ఇంకా 173 మందికే ఇచ్చారు. ఇంకా మా గ్రామంలో ఇంకో 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, ఇంకో 30 మంది ఉన్నారని చెప్పి మాకు రాలేదనుకున్నటువంటి కుటుంబాలు కానీ అటువంటి పేదవారు కానీ ఎవరన్నా ఉంటే మీరు నేరుగా మీ గ్రామంలో ఉన్నటువంటి సచివాలయంలో మీరు నమోదు చేసుకోండి, లేదా గ్రామంలో ఉన్నటువంటి మన పార్టీ నాయకులకు చెప్పండి, బాబు నాకు అన్ని రకాలైనటువంటి అర్హతలు ఉన్నాయి, నాకు అర్హత ఉండి కూడా నాకు ఇంటి స్థలం రాలేదనుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వచ్చి దరఖాస్తు చేసుకోండి. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు ఎంక్వైరీ చేసి అర్హులైనటువంటి కుటుంబం ఏదైనా ఉంటే మళ్ళీ 90 రోజుల్లో మీకు ఆ ఇంటి పట్టాన్ని మళ్ళీ ఈ విధంగానే తీసుకొని వచ్చి అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీ అందరికీ మరోజు ఇళ్ల పట్టాలు మంజూరయ్యి ఆ ఇళ్ల పట్టాలు తీసుకోవడానికి వచ్చేసినటువంటి సోదరి మనలో అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటని మరొకసారి నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం ఇది. ఎన్నికల ప్రచారంలో మన గ్రామాలను విచ్చేసినప్పుడు మీ అందరికీ కూడా మాటిచ్చాం, ఇల్లు లేనటువంటి పేదవారు, కనీసం ఇంటి స్థలం లేనటువంటి పేదవారు ఎన్నో సంవత్సరాలుగా ఎక్కడో అద్దెకి ఇళ్లలో ఉంటూ కుటుంబాలని సాగిస్తూ సంపాదించినటువంటి ప్రతి రూపాయి ప్రతి నెల ఇంటి అద్దెకి కట్టుకుంటూ ఏదో గూడు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి అనేక కుటుంబాలు, ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి కోరుకునేటువంటిది ఒక సొంత ఇల్లు ఉండాలని, అటువంటి సొంత ఇంటి కళని నెరవేరుస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. ఈరోజు 173 మందికి ఈరోజు ఒక్క మన రేవాక పంచాయతీలో ఉన్నటువంటి పేదవారికి 173 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది ఒక్క ఈరోజుతో ఆగిపోయేటువంటి కార్యక్రమం కూడా కాదు, ఏదో ఈరోజు 173 మందికి ఈ ఇంత చక్కని లేఅవుట్, నేషనల్ హైవేకి కోతవేటి దూరంలో ఉన్నటువంటి ఒక చక్కని లేఅవుట్ని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ దాదాపు ఇప్పుడే వస్తూ సోదరులను అడిగాను, ఇక్కడ భూమి విలువ ఎంత ఉంది అని అంటే సెంటు 2 లక్షలు 3 లక్షలు ఉందని చెప్పి చెప్తా ఉన్నా. అంటే ఆ ఎకరాల లెక్క ఆ రేటు ఉంటే